అర్జున్ రెడ్డి తర్వాత వస్తున్న ఇమ్మీడియట్ సినిమా ఇది, మహానటి. అంటే ఎంత గట్స్ ఉండాలి అసలు ఈ క్యారెక్టర్ పెట్టాలంటే, అసలు అంత ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు జనాలు అలాంటిది, అంటే ఏంటి ఏంటి మీకు గట్స్? అంటే ఈవెన్ విజయ్కైనా మీకు అంటే డిసప్పాయింట్ అవుతారు, రిజెక్షన్స్ వస్తాయని మీరు ఎక్కడ ఏ క్షణాన్ని అనిపించలేదా మీకు? రిజెక్షన్స్ అయితే ఏం అనిపించలేదు, బికాజ్ ఐ థింక్ అంటే విజయ్స్ క్యారెక్టర్ ఇస్ ఫన్ అండ్ జనరలీ ఐ లైక్ విజయ్. ఎప్పటి నుంచో మేము ఈవెన్ బిఫోర్ ఎవడే మేము ఇద్దరం కలిసి ఎయిర్పోర్ట్లో సీక్రెట్గా మ్యూజిక్ వీడియోలు అలా కెమెరా పట్టుకొని ఏదో ఒక మ్యూజిక్ వీడియోలు అలా షూట్ చేసేవాళ్ళం అన్నాడు. సో నాకు ఐ వాంట్ విజయ్ ఇన్ ఎవ్రీ మూవీ. ఆయన హీరో అయితే గ్రేట్, లేకపోతే ఏదో ఒక రోల్ తీసుకొచ్చి పెట్టాను విజయ్ని, అండ్ హీ వాంట్ హ్యావ్ అ చాయిస్ ఆల్సో. సో దట్ వి షేర్ మీ అండ్ విజయ్. ఇది అర్జున్ రెడ్డి కంటే ముందు స్టార్ట్ అయిన సినిమా కాదుగా, తర్వాత. బట్ ఐ థింక్ విజయ్ ఇదేదో ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ మధ్యలో రిలీజ్ అయింది అర్జున్ రెడ్డి. సో విజయ్ చేస్తా అన్నాడు, దాని తర్వాత అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది, ఒక పెద్ద క్రేజ్ వచ్చింది. సో విజయ్ లైక్ బాబు ఇదేంటి ఇప్పుడు నా పరిస్థితి, ఇప్పుడు నేను ఈ రోల్ చేస్తే ఏమంటారు జనం? అంటే నువ్వే ఆలోచించుకో, నీకే మన సినిమాకి ఏదైనా కొడుతుందేమో అంటే లైక్ పర్లేదు అండ్ మోహన్ బాబు గారు అసలు నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ ఆయన టచ్ చేయడానికి కూడా భయపడతారు నాకు తెలిసి. చెప్పాలంటే కథ ఎందుకురా బాబు మనకన్నా ఆ స్టైల్లో ఉంటారు. అలాంటిది మీరు ధైర్యంగా వెళ్ళి చెప్పడము, ఆయన ఒప్పుకోవడము అండ్ ఆయనతో బ్యాలెన్సింగ్ పర్ఫార్మెన్స్ చేయించడం అనేది రియల్లీ గ్రేట్. ఆయనతో ఎలా ఉంది ట్రావెల్ కానీ అలా అతనితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ వాజ్ అంటే కంప్లీట్లీ ఐ థింక్ కన్విన్స్ చేయడం అనేది విష్ణు ఇంకా లక్ష్మి ఎక్కువ వాళ్ళు కన్విన్స్ చేశారు. ఓకే, ఆయనకి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేయట్లేదు, ఈజ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఎన్నో సినిమాలు చేసిన తర్వాత. స్వప్న వాజ్ ట్రైంగ్ టు కోఆర్డినేట్ అండ్ ఐ థింక్ వాళ్ళిద్దరు పిల్లలు కన్విన్స్ చేశారు ఆయన చేయమని సినిమా. అంటే నేను వెళ్ళి చెప్పాను కానీ నా నరేషన్స్ పెద్ద, నా నరేషన్ వాళ్ళు ఆయన చేశారని నేను అనుకోను. వాళ్ళిద్దరు బిహైండ్ ద సీన్ వాళ్ళు చాలా చాలా చెప్పారు, నాన్న చేయండి బాగుంటుంది, డైరెక్టర్ ఏదో చెప్తాడేమో కానీ బట్ యూ ట్రస్ట్ హిమ్ బాగానే తీస్తాడేమో. ఎలా ఉండదు సెట్లో రిలేషన్ తనతో? హీస్ సూపర్. అంటే మనం విన్ అందరూ ఒక ఒక ఆరా ఒక వెయిట్ చేస్తారనమాట, బికాజ్ సో మెనీ స్టోరీస్ లైక్ ఆయన టైంకి వచ్చేస్తారు, కొంచెం లేట్ అయినా ఆయన కోపం వస్తుంది, అలాంటివి చాలా స్టోరీస్ ఉంటాయి. సో అందరు అటెంటివ్ ఉంటారు ఫస్ట్ సెట్లో, ఐ థింక్ దట్ ఈస్ వెరీ గుడ్. ఆయన 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, అట్లీస్ట్ పని తొందర జరుగుతుంది, అందరూ అలర్ట్గా ఉంటారు అనమాట. అండ్ ఆయన సెట్ మీద వచ్చిన తర్వాత హీ డజంట్ గో ఎనీవేర్ లైక్ ఇప్పుడు మన ఘటోత్ గజిట్ క్యారెక్టర్ ఆ గెటప్ అంతా లైక్ ఇంకా ఆయన తప్ప ఎవరు చేయలేరు అది. ఆ స్టేచర్ దొరకరు ఇప్పుడు బేసిక్లీ, ఎవరు లేరు. సో ఆయన అంతా గదలు అన్నీ వేసుకొని అది గుచ్చుకొని, సో ఆయన లంచ్ కూడా తినకుండా ఇంకా నువ్వు తీని ఎంత తీస్తావో తీ, ఒకేసారి తీస్తాను, మధ్యలో వెళ్ళి రావడం లేదన్నట్టు. సో అదొక చిన్న ప్రెషర్ మళ్ళీ తొందరగా తీయాలి. బట్ హీస్ సూపర్ ప్రొఫెషనల్ అండ్ చాలా అంటే ఎఫర్ట్లెస్ యాక్టింగ్ ఆయన. అండ్ ఒక చిన్న ఇది, గోరింటాకు సినిమా షూట్ అయిపోద్ది సినిమాలో, గోరింటా పోసింది కొమ్మ లేకుండా పాట చూపిస్తారు, తర్వాత మోహన్ బాబు గారు ఆవిడ మీద భోజనం ఆఫర్ చేస్తారు, తర్వాత ఏదో చిన్న స్పీ మాట్లాడతారు. అది చాలా చాలా బాగా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫేవరెట్ సీన్స్ అండ్ డైలాగ్స్ కూడా చాలా టచ్చింగ్గా ఉంటాయి మోహన్ బాబు గారిది. కానీ డౌట్ ఏంటంటే గోరింటాకు అనే సినిమా 1979లో వచ్చింది యాక్చువల్గా, అండ్ ఎస్వి రంగారావు గారు 1974లో చనిపోయారు. అంటే ఎట్లా ఇది టెన్త్? దిస్ ఇస్ కొంచెం మా మేము లిబర్టీ తీసుకున్నది. ఇది ఒరిజినల్గా ఈ సీన్ జరిగింది యాక్చువల్లీ గుమ్మడి గారితో. ఓకే ఓకే, గుమ్మడి గారితో తెలిసింది. యా, సో ఒరిజినల్గా ఈ సీను ఆమె వెళ్ళిపోవడము, ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఆమె అంటే అడగకపోవడం, ఆమె వెళ్ళిపోయి గుమ్మడి గారు ఆపి ఫుడ్ పెట్టింది యాక్చువల్లీ గుమ్మడి గారితో. ఓకే, కానీ మాకు సినిమాలో ఆ స్కోప్ లేకుండా అంటే గుమ్మడి గారిని ఇంట్రడ్యూస్ చేసి జస్టిస్ చేసి మళ్ళీ ఆయన్ని తీసుకురా, మళ్ళీ సడన్లీ ఎండ్లో ఆయన వస్తే ఎవరికేం తెలియదు. ఓకే ఓకే, సో బెస్ట్ క్యారెక్టర్ ఇంకా ఈ సీన్ చేయగలిగిన బెస్ట్ క్యారెక్టర్ ఎస్వి రంగారావు, మనం ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసాము ఆయన్ని. ఓకే, సో మీరు తెలిసి చేసింది? తెలిసి చేసింది, అంటే అనుకున్నాం ఎవరు బెస్ట్, మేబీ కేవీ రెడ్డి గారు చెప్తే బెస్ట్, చక్రపాణి గారు. యాక్చువల్లీ చక్రపాణి గారు కూడా అప్పుడు చనిపోయారు, కేవీ రెడ్డి గారు కూడా అప్పుడు చనిపోయారు. ఓకే ఓకే, సో ఇంకా మేబీ పెద్ద మనిషి ఎస్వి రంగారావు గారు చేస్తే బాగుంటుందని చెప్పి అలా పెట్టాము. ఓకే ఓకే, గుడ్ మేడం.
ఈ సినిమా చూసాక అందరూ ఎంత ఈ సినిమాని నచ్చినా మెచ్చుకున్నా కూడా ఒక్క లోటు మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకులు అనుకుంటాడేమో అనుకుంటున్నాను. ఏంటంటే నాగేశ్వరరావు ప్లేస్లో నాగ చైతన్య పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి ప్లేస్లో ఉంటే బాగుండేది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎందుకు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని కన్విన్స్ చేయలేకపోయారు మీరు? ట్రై చేశామని ట్రై చేశాము అంటే ఒక రెండు స్వప్నక్క ట్రై చేశారు, నేను ట్రై చేశాను. బట్ మేబీ ఆయనకి నిజంగా పెద్ద ఎన్టీఆర్ గారిని ప్లే చేసేంత ప్లే చేయకూడదు అనుకున్నాను. బేసిక్లీ అదే చెప్పారు ఆడియో రోజు కూడా. సో అంటే బాగుంటుంది అనిపించింది, ఉంటే ఒక ఉంటే కొన్ని సీన్స్ ఉండే యాక్చువల్లీ కొన్ని సీన్స్ సన్నివేశాలు ముందు బంతిపు చాలా నా ఫేవరెట్ సాంగ్స్ చాలా సావిత్రి గారిది లేచింది మహిళా లోకం అవన్నీ చాలా పాటలు నేను చేయాలనుకున్నాను యాక్చువల్లీ ఎన్టీఆర్ గారిది అండ్ సావిత్రి గారిది క్లాసిక్స్. బట్ లేదు కాబట్టి వేరే రకంగా వెళ్ళిపోయాను స్టోరీ. బట్ చూసారా తను సినిమా జూనియర్ ఎన్టీఆర్? ఇంకా చూడలేదు అనుకోండి, ఐ థింక్ ఈరోజు చూస్తున్నాను అనుకుంటా. ఓకే, అండ్ ఇప్పుడు పోనీ ఆయన చేయకపోయినా వేరే ఆర్టిస్ట్ ఎవరన్నా పెట్టడానికి కూడా మీకు ఇష్టం లేదు బహుశా వేరే? అంటే ఇప్పుడు ఏఎన్ఆర్ గారి పాత్ర నా చేతిన పెట్టిన తర్వాత ఎన్టీఆర్కి వేరే పెడితే బాగుంటుందేమో అనిపించింది. పెడితే ఇద్దరిని వేరే వాళ్ళని పెట్టాలి. ఓకే, అదొకటి వేరే ఆర్టిస్ట్ని పెట్టేది తీసినట్టున్నారు కదా ఆ షార్ట్, ఒకటి మాత్రం ఇంట్రొడక్షన్ సీజీలో చేశారు. సీజీలో చేశారు, అదే బాడీ డబుల్ పెట్టి చేశారు. యా యా. అండ్ ఇప్పుడు నాకు తెలిసి తమిళ్లో రేపు రిలీజ్ అవుతుంది. రేపు రిలీజ్ అవును. ఏంటి అక్కడిక్కడికి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా సినిమా? నాట్ టూ మచ్ అంటే బేసిక్ ఇప్పుడు బైలింగ్వల్కి ఎలా అంటే నేమ్స్ వేరే ఉంటాయి అలానే, కానీ స్టోరీ స్క్రీన్ ప్లే అంతా సేమ్. ఓకే, ఏ చేంజ్ ఉండదండి. ఓకే ఓకే ఓకే. అంటే ఎందుకు లేట్ చేయడానికి కారణం, టూ డేస్ గ్యాప్ తర్వాత చేయడానికి కారణం? అంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్ చాయిస్ యాక్చువల్లీ, అక్కడ తమిళ్లో తీసుకున్న అతని చాయిస్. కానీ మేజర్గా నాకు తెలిసి ఇప్పుడు మిడ్ వీక్ రిలీజ్ చేయడం అనేది ఒక కొంచెం రిస్క్తో కూడిన వారమే. సో వెన్స్డే ఇక్కడ చేస్తున్నాం, మేబీ తెలుగులో మాకు హైప్ ఉంది ఒకటి చేయొచ్చేమో, మేబీ చూస్తారు అని ఉంది. కానీ తమిళ్లో బెటర్ టు బీ సేఫ్, ఒక వీకెండ్ ఫ్రైడే రిలీజ్ బెటర్ అనుకుని దాని తమిళ ఫ్రైడేకి వెళ్ళాం. సో ఎలా మంచి స్టాక్ వచ్చింది కాబట్టి అక్కడ ప్లస్. సో ఇప్పుడు ప్లస్ అవుతుంది డెఫినెట్లీ. ఓకే, అండ్ విజయ్ దేవరకొండను కూడా జెమిని గణేశన్ క్యారెక్టర్ అనుకోని వదిలేశారా? ఏంటి ఏంటి ప్రాబ్లం? విజయ్ని ప్రతి క్యారెక్టర్కి ఫస్ట్ విజయ్ చెప్తాను. బట్ జెమిని గణేశన్ అంటే విజయ్ జా లైన్ ఉంటుంది యాక్చువల్లీ. విజయ్ షేర్ చేసుకుంటే జా లైన్ విజయ్ది జెమిని గణేశన్ గారిది చాలా సేమ్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ షేడ్ జెమిని గణేశన్ రోల్ మీరు చెప్పినట్టు చాలా ఒక గ్రే ఏరియా, ఒక చాలా కష్టమైన రోల్ బ్యాలెన్స్ చేయడం. థర్డ్ విజయ్ డెఫినెట్లీ హీల్ ఎంజాయ్ ప్లేయింగ్ దట్ రోల్, ఆ గ్రే ఏరియా రోల్. ఇంట్రెస్టింగ్ టు సీ వాట్ యూ కెన్ డూ. మా ఇద్దరిది మెయిన్ వరి ఏంటంటే ఇప్పుడు ఆ లాంగ్వేజ్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు తెలుగులో మాట్లాడాలి, అది కూడా తమిళ తెలుగు లాగా సౌండ్ చేయాలి, ఒక తమిళియన్ లాగా ఉండాలి. సో అది దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెమిని గణేశన్ గారు చాలా వెతికాము, సావిత్రి గారి కోసం ఎంత వెతికామో జెమిని గణేశన్ కోసం అంత వెతికాము, దొరకట్లేదు. ఫైనల్గా ఇంకా సరే విజయ్ ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇది ఇంకా నువ్వు ఒక తమిళ యాక్సెంట్ తెచ్చుకోవాలి అంటే హీ వాజ్ ఎక్సైటెడ్ బట్ ఆ సేమ్ టైం ఒక రకమైన ఒక భయం ఉండే అనుకుంటా. లైక్ ఇప్పుడు మామూలు తెలుగులో మాట్లాడుతున్నప్పుడే ఆ తెలంగాణ యాక్సెంట్ వస్తా ఉందని చాలామంది జనాలు అంటారు. సో ఇప్పుడు తమిళియన్ ఇప్పుడు ఆ యాక్సెంట్ బై మిస్టేక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వర్కౌట్ అవ్వదేమో అని చెప్పి అనుకున్నాడు. మేబీ 3-4 డేస్లో లక్కీగా దుల్కర్ దోకే అని నేను చెప్పాను. హీ వాజ్ లైక్ అమ్మాయి బాబు ఓకే, నాకు వాజంట్ వెరీ షూర్ అన్నట్టుండే. ఇప్పుడు ప్లే చేసిన క్యారెక్టర్ కేవలం ఫ్రెండ్షిప్ కోసం చేసినట్ట లేకపోతే నచ్చ చేసినట్టేనా? అంటే ఇన్ అ వే బికాజ్ నేను అడిగాను కాబట్టి చేశారు. అంటే ఆ క్యారెక్టర్లో అండ్ నేను బేసిక్లీ విజయ్కి చెప్పింది ఈ మూవీ నేను తీసేది కూడా ఒక రకంగా ఒక ట్రిబ్యూట్ లానే ఫర్ సావిత్రి గారు, ఒక హోమాజ్ ఫర్ సావిత్రి గారు. అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి, నాకు చాయిస్ ఉంటే అందరినీ ఒకసారి వచ్చి జస్ట్ సినిమాలు జస్ట్ అలా వెళ్ళి జస్ట్ అలా వెనక్కి నచ్చినా పర్లేదు, దిస్ ఇస్ ఆర్ ఇండస్ట్రీస్ ట్రిబ్యూట్ టు సావిత్రి గారు. యు హ్యావ్ అ రోల్, ఇట్స్ ఫన్ రోల్ బట్ ఎనీవే మన పెద్ద లెక్కలు వేసుకోడు. బట్ నువ్వు వేసుకున్నా జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ ట్రిబ్యూట్, లైక్ యు ఆర్ పార్ట్ ఆఫ్ అ ఫిలిం దట్స్ పేయింగ్. సేమ్ రీజన్ నాకు ఇప్పుడు
డైరెక్టర్స్ని డైరెక్టర్స్ తీసుకోవడం లైక్ ఎల్వి ప్రసాద్ గారిని అవసరాల ఆర్ సందీప్ రెడ్డి వాళ్ళందరూ ఐ జస్ట్ వాంట్ లైక్ ఎవ్రీబడి టు పే హోమాజ్ నాకు కుదరలేదు కానీ ఐ వాంటెడ్ గెట్ మోర్ పీపుల్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ వాళ్ళ ముగ్గురు మీకు ఆల్రెడీ మంచి ఫ్రెండ్స్ అనుకుంటారు కదా సందీప్ అండ్ తరుణ్ భాస్కర్ తరుణ్ నాకు తెలుసు అండి ఎప్పటి నుంచో లైక్ హీస్ మై స్కూల్లో జూనియర్ సందీప్ ఐ డోంట్ నో దట్ వెల్ బట్ ఎలా వచ్చారు ఈ ప్రాజెక్ట్లోకి ఆయన సందీప్ అడిగాను కాల్ చేసి అడిగాను మీకు అలా నచ్చి అనిపించింది ఐ సెడ్ ఇప్పుడు దేవదాస్ ఎసెన్షియలీ ఇప్పుడు నువ్వు తీసే అర్జున్ రెడ్డి ఒక రకమైన దేవదాసే సో ఇప్పుడు దేవదాస్ డైరెక్టర్ కావాలంటే ఇంకా నోబడీ మోర్ రిలెవెంట్ అట్ దిస్ పాయింట్ సో అండ్ క్రిష్ గారి గెటప్ మాత్రం చాలా బాగుంది అంటే ఆఫ్ కోర్స్ అందరికీ బాగున్నాయి కొన్ని